లక్ష హోర్డింగ్స్ చూసారు ఎక్కడైనా? లింగూలు లింగడు అయ్యా కొడుకులు, ఇవాళకి వేరే నాయకులు లేరు, ఇక వాడే అంటాడు. మీకంటే నాకంటే నాయకులు లేవట, మాకు కిషన్ రెడ్డి గారు లేరా, లక్ష్మణ్ గారు లేరా, ఉన్నారా లేదా? ఇట్లా మస్తు మంది నాయకులు ఉన్నారు. ఇవాళ వాళ్ళ నాయకులు ఇవ్వలేడు ఒక్కడే, లింగూలు లింగడు అయ్యా కొడుకులు ఇద్దరు ఏడికైనా వాళ్ళే. ఇలా ఫోటో కూడా వాళ్ళే, రాంగరాంగ బాత్రూంలో ఫోటో ఉన్నది. మేము కాంప్లైంట్ ఇచ్చారా, ఎట్లా చేస్తారా అని అన్న ఆ అన్న ఫోన్ చేసిండు. మొన్న కర్మేలో కూడా కట్టడం జరిగింది. ఆ అన్న ఫోన్ చేసి, అన్న ఏందన్నా మీ బీజేపీ కాంప్లైంట్ ఇచ్చారట ఏంది అన్నారు. అవునన్న, ఇంతకుముందు కరీంనగర్లో కూడా నిజామాబాద్ ఇట్టే కాంప్లైంట్ ఇస్తామని చెప్పి అన్న. అన్న గదే నాకు సోయలేదు, నాకు కూడా గదే ఇబ్బంది అనిపిస్తుంది అన్న అన్నాడు. ఏమి ఇబ్బంది తమ్ముడు అన్న? అన్న 5 రోజులే అన్న, నాకు అలవాటైన. కొంతమంది తెలుసా అన్న, పొద్దున్న ఇది ఓవాలన్నా కొంతమంది నీళ్ళు అవుతారు, నీళ్ళు అవుతే వస్తుంది అవునా కదా. కొంతమంది సీడ్ అవుతారు, అది తాగుతానే ఇది వస్తుంది అవునా కదా. కొంతమందికి ట్యాబ్లెట్ వేసుకుంటారు, ట్యాబ్లెట్ వేసుకుంటేనే ఇది వస్తుంది అవునా కదా, చెప్తలేరు. కొంతమందికి పొద్దున్న ఛాయ్ తాగుతానే ఇది వస్తుంది అవునా కదా. ఈ రాంగరాంగ 5 రోజులు తా తమ్మునికి 5 డేస్ అయినా రోజు ఆ పబ్లిక్ టాయిలెట్కి రోజు పోతున్నా, పొంగ పొంగ కేసీఆర్ సార్ ఫోటో చూసి పోతున్నా వస్తున్నా. ఇక మీరు కాంప్లైంట్ ఇచ్చారు, కాంప్లైంట్ ఇస్తే ఆ బాత్రూమ్ కాడ కేసీఆర్ సార్ ఫోటో తీసి పడేశారు. ఇవి పోదామంటే ఇది వస్తలేదని అంటాడు. ఎందుకంటే అలవాటు అయిపోయింది, కేసీఆర్ సార్ ఫోటో తీసి పోడు వచ్చుడు, పోడు వచ్చుడు. ఆయన ఫోటో తీసారు 2 రోజులు, ఇది ఓక నా కడుపంతా నస్తుంది అని అంటాడు. అంటే బాత్రూమ్లో కూడా కేసీఆర్ సార్ ఇచ్చిపడతాడు. ఇవాళ కిలో బియ్యం అన్న, కిలో బియ్యము రూపాయి కేసీఆర్ సార్ కడతాడు, కిలోకు రూపాయి మనం కడతాం అవునా కదా. 2 రూపాయల కిలో బియ్యం ప్రపంచంలో దొరుకుతుంది అన్న, దొరుకుతుందా? ఇలా 29 రూపాయల 65 పైసలు, ఎంత 29 రూపాయల 65 పైసలు పువ్వు గుర్తు మోడీ ప్రభుత్వం ఇస్తుంది. మరి రేషన్ షాప్ దగ్గర ఫోటో వదిలిపెట్టాలన్నా? గద్దమ్ముక్కుతోని బ్యూటీ పార్లర్ వచ్చి అందంగా దిగి కేసీఆర్ సార్ పెట్టుకుంటాడు. ఇలా ప్రజలకు నేనే అప్పీల్ చేస్తున్నా, 29 రూపాయలు ఇచ్చేటువంటి పువ్వు గుర్తు కొట్టేస్తారా, 1 రూపాయి ఇచ్చే కారు గుర్తు కొట్టేస్తారా, ఒక్కసారి ఆలోచించండి. మొన్న వరదలు వచ్చినాయి, వరదలు వస్తే ఇలా 10,000 రూపాయలు బిచ్చం వేసినట్టు అది కూడా 5 రూపాయలు 5,000 2,000 అందరికీ రాలే. అలా టీఆర్ఎస్ పార్టీ కార్పొరేట్ దాని కమిషన్ తప్పుడు అసలు ముఖ్యమంత్రి పాస్పోర్ట్లో బ్రోకరు, వాళ్ళ నాయకులు అంతా కూడా బ్రోకర్గా మారారు, వాళ్ళు కూడా కమిషన్ దొబ్బుడు చంపుడే. ఇవాళ 5,000 కూడా ఎక్కడ ఇవ్వలే, ఇవాళ 5,000 రూపాయలు 10,000 రూపాయలు కూడా ఇవ్వలే. ఇక ఎన్నికలు వస్తున్నాయి కదని చెప్పి ఆయనతో పైసలు ఖజానా ఖాళీ చేసిండు, ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసిండు. ఇలా దేశం అంటే మోడీ గారు ఏదో అమ్ముతున్నట. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలనుకునేది ఎవడు, ఎవరు? ఇలా హైదరాబాద్లో సంవత్సరానికి 10,000 కోట్లకు పైగా విలువ చేసే భూములను అమ్మేది ఎవరు? ఇవాళ ఈయన అమ్ముకుంటూ నరేంద్ర మోడీ అంట ఇవి అమ్ముతుండే అమ్ముతున్నట. నిన్నే అమ్ముతాం బిడ్డ, నాసు నిన్నే కుదిరేట మనసు వస్తుంది. ఇలా 10,000 రూపాయలు ఇవ్వలే, 10,000 రూపాయలు ఇయ్యక మళ్ళా 10,000 రూపాయలు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆపిన నేను. నా సంతకాన్ని పోర్జరీ చేసి 10,000 రూపాయలు ఆపింది ఎవరు? గట్టిగా చెప్పాలన్నా. నా లెటర్ హ్యాండ్ను పోర్జరీ చేసి దొంగతనంగా ముద్రించిన దొంగల మూట నాయకుడు ఎవరు? 10,000 రూపాయలు ఆపింది ఎవరు? మరి అటువంటి ముఖ్యమంత్రి మనకు అవసరమన్నా? నేను చెప్పిన ఈ ముఖ్యమంత్రి ఇచ్చే 10,000కు క్యూ కడితే మన ఒక ముస్లిం మహిళ వృద్ధ మహిళ మొన్న చనిపోయింది, చాలామంది సొమ్మసిల్లి పడిపోయారు. నేను చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ భాగ్యనగరంలో మేయర్ పదవి గెలుచుకోబోతున్నది. మేయర్గా గెలిచిన తర్వాత ప్రతి పేదోళ్ళ ఇంటికి, ఈ వరదల సందర్భంగా ఇబ్బంది పడ్డ ప్రతి పేదోళ్ళ ఇంటికి 20,000 రూపాయలను వాళ్ళ బ్యాంకు అకౌంట్లో వేసే బాధ్యత మన భారతీయ జనతా పార్టీ. నష్టాన్ని అంచనా వేస్తాం, నష్టాన్ని పూరిస్తాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఫామ్ హౌస్లకెళ్ళి బయట రాలే, ఎంత నష్టం జరిగింది అన్న? ఇంట్లో ఫర్నిచర్ పోయింది, పప్పులు ఉప్పులు టీవీలు ఫ్రిజ్లు బైకులు కార్లు అన్ని పోయినాయి. ఒక్క వ్యక్తి చూడ నష్టాన్ని అంచనా వేయలే, నష్టాన్ని అంచనా వేయన లేదా? ఈడ కాదు, రైతులు తెలంగాణ రాష్ట్రంలో వరదల వల్ల, అకాల వర్షాల వల్ల, వడగల్ల వాన వల్ల రైతులు ఇబ్బంది పడితే, పశువులు చనిపోయినాయి, పంట పొలాలు పోయినాయి, ఇండ్లు ఊళ్ళినాయి, మనుషులు చచ్చిపోయారు. ఈ 6 సంవత్సరాల్లో ఒక్క రైతు కుటుంబాన్ని కూడా కనీసం నష్ట పరిహారం చూడని దాఖలు లేకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వేస్తాను. ఇలా హైదరాబాద్లో నష్టం జరిగితే కనీసం అంచనా వేలే. ఇవన్నీ మాట్లాడినా, ఇవన్నీ మాట్లాడుతుంటే బీజేపీలు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళ నిధులు మొత్తం బండారాన్ని బయట పెడుతున్నారు, మా ఇజ్జ అవుతుందని చెప్పి మళ్ళీ ఎంఏ పార్టీని లేపే ప్రయత్నం చేశారు. ఇక వాడు దరిద్రులు మోపేయాలి అన్న. నా సంతకాన్ని పోర్జర్ చేసిండు రాష్ట్ర ముఖ్యమంత్రి,
నేనైతే అమ్మవారి భక్తుడిని, నేనైతే హిందువును, నా ధర్మం కోసమే పనిచేస్తా. రా కేసీఆర్ సార్, నువ్వు కూడా నిజమైన హిందువు, నిక్కార్స్ అయిన హిందువు, బట్టలు జింకునే హిందువు, భయంకరమైన హిందువు కదా, భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర నేను ప్రమాణం చేస్తా అన్న రావాలన్నా లేదా? నీకు నా మీద కోపంట పక్కన మసీదు ఉంది, ఆడికి ఆడికి నమాజ్ చేయి వద్దన నేను ఏరికన్నా రా. ఇవాళ ఒక ఆయన అంటాడు, భాగ్యలక్ష్మి దేవాలయానికి ఎందుకు పోవాలి అంటాడు, ఎందుకు పోవద్దు అని నేను అంటున్నా. నేను అటువై ఇండియా పాకిస్తాన్ లొల్లిపెడుతున్నా అంటారు. అంటే భాగ్యలక్ష్మి దేవాలయం పాకిస్తాన్లో ఉందా? అదంతా పాకిస్తానా? పాకిస్తానా? ఇది మాట్లాడితే మతాన్ని రెచ్చగొడతాను. ఎస్, 12% ఉన్న ఓట్ల కోసం కక్కుర్తిపడి రాజ్యాధికారాన్ని చెలాయించుతూ మైనార్టీ సంతృష్టీకరణ విధానం అవలంబిస్తుంది టీఆర్ఎస్ పార్టీ, ఎంఏ పార్టీ నాయకులరా. 80% ఈ భాగ్యలో హిందూ ధర్మం కోసం, హిందూ సమాజం కోసం, హిందువుల రక్షణ కోసం భారతీయ జనతా పార్టీ కట్టుబడిందన్న విషయాన్ని టీఆర్ఎస్ పార్టీ, ఎంఏ పార్టీ నాయకులు గుర్తించుకోవాలి. 15-12% ఓట్ల ఉన్న కోసం కొట్లాడే మీరు మాత్రం సెక్యులర్ వాదులు. 80% హిందువుల కోసం భారతీయ జనతా పార్టీ మాట్లాడితే మాత్రం మత తత్వ పార్టీ, బండి సంజయ్ మత తత్వవాది అని చిత్రీకరిస్తే భారతీయ జనతా పార్టీపై బరాబర్ బరాబర్ 80% హిందువుల కోసం కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ, బరాబర్ హిందువుల మనోభావం కాపాడే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎవరికి భయపడే ప్రసక్తి లేదు. ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి, 15 నిమిషాలు సమయం ఇస్తే హిందువులను నరికి చంపుతున్న పార్టీతో నువ్వు చెట్ట పట్టాల్సి ఉంటే నువ్వు ఏ పార్టీ హిందువో ఒక్కసారి అర్థం చేసుకో. హిందూ దేవులను కించపరిచే పార్టీ ఎంఏ పార్టీ, హిందువుల దేవులను కించపరిచే పార్టీ ఎంఏ పార్టీ, హిందూ దేవాలయాన్ని ఆక్రమించుకునే పార్టీ ఎంఏ పార్టీ, హిందువుల ఆరాధ్య దైవమైన గోమాతను వధించే పార్టీ ఎంఏ పార్టీ, ఇలా దేశద్రోహుల శవయాత్ర నిర్వహించే పార్టీ ఎంఏ పార్టీ, దేశద్రోహుల సంతాప సభ నిర్వహించే పార్టీ ఎంఏ పార్టీ, అలాంటి పార్టీతో చెట్ట పట్టాల్సి ఉంటే నువ్వు నిజమైన హిందువా. కరీంనగర్ లో ఇదేపీ రాష్ట్ర ముఖ్యమంత్రి హిందూగాన్లు బొందుగాలంటే తీసుకుపోయి బొంద పెట్టిన విషయాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మర్చిపోయాడు. ఇవాళ కూడా తూర్పు పరిచయం చేయడు. నేనేమన్నానంటే సర్జికల్ స్ట్రైక్ చేయాలి అన్నా. రోహింగ్యాలన్నా పేపర్ లేవే, ఇలా రోహింగ్యాలో చేరు రాణిస్తామా? ఇది ఎవరన్నా సత్రమా? భాగ్యనగరం అంటే అని తాత జాగిరైంది. ఎక్కడ పడితే ఎవడు పడితే వాడొచ్చి అక్రమంగా నివాసం అంటే ఒప్పుకుంటామా? వాడిని ఇక్కడి పంపన్నా లేదా అన్నా? ప్రధానమంత్రి సెప్టెంబర్ 2019 గుర్రం చెరువును ఆక్రమించుకోండి, అక్కడ రోహింగ్యాలు షెల్టర్గా మారిను, దాన్ని వెంటనే స్వాధీనం చేసుకోని చెప్పి దేశ ప్రధానిస్తేనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టించుకోలే. అనేక పేపర్లో స్టోరీలు వచ్చినాయి, టీవీలో కథలు వచ్చినాయి, ఈ రాష్ట్రంలో భాగ్యనగరంలో రోహింగ్యాలకు అక్రమ వలసదారులకు పాస్పోర్ట్లు ఇస్తున్నారు, వీసాలు ఇస్తున్నారు, వెంటనే చర్యలు తీసుకొని చెప్తే ఇవన్న నేనేపినాయో. అంగట్లో పౌరసత్వం, రోహింగ్యాలకు పాస్పోర్ట్లు, రోహింగ్యాలకు పాక్ ఆక్రమిత పాకిస్తాన్ వాళ్లకు ఆధార్ కార్డు చెప్పి టీవీలలో పేపర్స్ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించలే. ఇలా వాళ్ళ ఓట్లతో గెలిచే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ ఎంఏ పార్టీ చేస్తుంది. వాళ్ళ ఓట్ల ద్వారా గెలిచే ప్రయత్నం చేస్తే అడ్డుకోవాలా లేదా? ఆ గెలుపు ఒక గెలుపైన సిగ్గుతో తలవంచుకో టీఆర్ఎస్ పార్టీలు. ఇలా వాళ్ళ ఓట్లు లేని ఎన్నికలు జరగాలని నేను కోరుకుంటున్నా. ఇది తప్పు అట. ఒక్కసారి ఆలోచించడన్నా, బీహార్లో 5 ఎంఏ పార్టీలు గెలిచారు, ఎమ్మెల్యేలు గెలిచిరా? మరి కేంద్రంలో ఎంఏ పార్టీ ప్రభుత్వం ఉందా? తెలంగాణలో ఎంఏ పార్టీ ప్రభుత్వం ఉందా? ఏ రాష్ట్రంలో ఎంఏ పార్టీ ప్రభుత్వం ఉందా? లేదు కదా. మరి ఓవైసీ వై బీహార్లో వై డబుల్ బెడ్రూమ్ ఇస్తానడా? నిరుద్యోగ భృతి ఇస్తానడా? సపరేట్ ప్యాకేజ్ ఇస్తానడా? 1,000 కోట్ల రూపాయలు నిధులు ఇస్తానడా? మరి అయినప్పటికీ కూడా బీహార్లో 5 ఎమ్మెల్యేలు ఎందుకు గెలిచారన్నా చెప్పాలి, ఎందుకు గెలిచారు? యూనిటీ ఉన్నది ఉన్నది కదా. 12% ఉన్నాడు బీహార్లో 5 గెలిస్తే, 80% ఉన్న హైదరాబాద్ భాగ్యనగర్లో ప్రతి కార్పొరేటర్ మనకు గెలువన్నా లేదా? ఇలా వాడు గెలిచిండు, గెలిచినాక నేనేమన్నాడు? నేనేమన్నా నిన్న నేను హిందూస్థాన్ అనే పదం నా నోటు నుంచి వాడానాడు. వాడిని ఏం చేయాలి? బొంద పెడితే మళ్ళీ ఇక్కడనే పడతాడు. బస్ పారిపడద్దాం. ఇవాళ అదే చెప్తున్నాను నేను. ఇగో రోహింగ్యా ముస్లింలకు 108 తాత్కాలిక షెల్టర్లు,
ఇది ఉప ముఖ్యమంత్రి ఏం పేరు అని పేరు మహమూద్ అలీ. ఇవాళ టీఆర్ఎస్ నాయకులు ఏమంటే హే అంటే రోహింగ్యాలు ఎవరు లేరంటారు. ఇది ఎవరు మేము ఆయించుంటామా? ఎందుకు ఇచ్చిండ్రు మన ఉప ముఖ్యమంత్రి ఎందుకు షెల్టర్లో పనిచేశారు? ఇటువంటి డబుల్ బాజీ పార్టీ ఈ టీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ. ఇవాళ అంటాడు ఒకనే సర్జికల్ స్ట్రైక్ చెయ్యి దమ్ముంటాడు, పక్కా చేస్తా నువ్వు డిసెంబర్ 4 పక్కా చేస్తా. ఒక్క విషయం గుర్తుంచుకోవాలన్నా, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అవుతుంది, అవుతుందా? ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే ఇండియా గెలిస్తే పండుగ చేసుకున్నా, పాకిస్తాన్ గెలిస్తే పండుగ చేసుకున్నా. మరి పాకిస్తాన్ గెలిస్తే సంబురాలు చేసుకుంటాం అని మన మీద సర్జికల్ స్ట్రైక్ చేయాలని అవద్దా? ఇండియా గెలిస్తే నల్ల జెండాలతో నిరసన తెలిపేవాడిని సర్జికల్ స్ట్రైక్ చేయాలని అవద్దా? నేను గదే చేస్తా అన్న, అది చేయాలని అవద్దా? పక్కా చేస్తాను బిడ్డ. ఎవ్వనికి భయపడే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు, ఎవ్వని మీద ఆధారపడి ఉండేవంటి భారతీయ జనతా. పక్కా సర్జికల్ స్ట్రైక్ చేస్తాం. ఇదే వరల్డ్ సిటీలో రోహింగ్యాలను కానీ పాకిస్తాన్ వలస వాళ్ళను కానీ ఎట్టి పరిస్థితుల్లో సర్జికల్ స్ట్రైక్ చేస్తాం. ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొడుతున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఓవైసీ కానీ గుర్తుంచుకోవాలి. ఇలా హిందువులందరూ ఒక్కడెత్తున్నారు భాగ్యనగరంలో, హిందువులందరూ ఒక్కడెత్తారు కాబట్టి ఇలా టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీ మధ్య సంబంధాలు లేవు అని చెప్పి దొంగ నాటకాలు ఆడుతున్నారు. వల్ల టీఆర్ఎస్ పార్టీ రాసే స్క్రిప్ట్ను ఇలా ఓవైసీ చదువుతుంది. ఇవాళ మళ్ళీ కొత్తగా సాడేసాడు ఏంటంటే ఎన్టీ రామారావు గారి ఘాటును కూల్చేయాలన్నట, పివి నరసింహారావు ఘాటును కూల్చేయాలన్నట. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు కాషాయ వస్త్రాలు తీసుకున్నాడు కాబట్టి ఇంటర్వర ఘాటు కూల్చానట. పివి నరసింహారావు గారి అలా అయోధ్య విషయంలో ఒక స్ఫూర్తిదాయకమైన పాత్ర పోషిస్తారు కాబట్టి పివి నరసింహారావు ఘాటు కూల్చానట. నేను చెప్పిన అరే బిడ్డ నువ్వు కూల్చాలనుకుంటే, నువ్వు కూల్చాలనుకుంటేనే కూల్స్తావు. నువ్వు పివి నరసింహారావు ఘాటు కానీ వాళ్ళ ఎన్టీఆర్ ఘాటు కానీ కూల్స్తే 2 గంటల్లో నీ దారు స్థలం కూల్చానట సత్తా భారతీయ జనతా పార్టీ ఉంటుంది. రేపు ఉదయం పోతున్నా ఇదే ఎన్టీఆర్ ఘాట్ దగ్గర పోతా, పివి నరసింహారావు ఘాట్ దగ్గర పోయి వాళ్లకు ప్రామిస్ చేసేస్తా మీకు రక్షణగా నేనుంటా, మీకు రక్షణగా భారతీయ జనతా పార్టీ అని చెప్పి ఒక్కసారి వాళ్ళ ఘాట్ దగ్గర పోయి రేపు ఉదయమే నివాళులర్పించి వాళ్ళను స్మరించుకొని ఆ ఘాట్ సాక్షిగా వాళ్లకు మాట ఇవ్వడానికి అలా భారతీయ జనతా పార్టీ రేపు ఉదయం పోతున్నా నీ దమ్ముంటే ఏం చేసుకుంటావో చేసుకో. అందుకే సోదరులారా ఇలా అనేక సందర్భాల్లో మనం అవమానిస్తున్నారు. ఇవాళ హిందువులట మొన్న కామెంట్ చేసాడు, హిందువులకు రోజుకో పండుగ, రోజుకో దేవుడు, వారం అనుకో పండుగ. ఇలా ఏ వారం అన్నా? ఏ వారం? ఇలా ఏ దేవుని మొక్తాం? రేపేం వారం? ఏం దేవుని మొక్తాం? ఎల్లుండి ఏ వారం? ఏ దేవుని మొక్తాం? నెక్స్ట్ ఏం వారం? ఏ దేవుని మొక్తాం? నెక్స్ట్ ఏం వారం? ఏ దేవుని మొక్తాం? నెక్స్ట్ ఏం వారం? ఏ దేవుని ముక్తం? నెక్స్ట్ ఏం వారం? ఏ దేవుని ముక్తం? అయిపోయా, రోజుకు దేవుని ముక్తలేమా? వానికేం తీట, వానికేం వచ్చింది? మొన్న ఏ పండుగ వేసుకున్నాం? మొన్న ఏ పండుగ వేసుకున్నాం? దివాళి. అంతకంటే ముందు ఏం పండుగ వేసుకున్నాం? నెక్స్ట్ ఇప్పుడు ఏం పండుగ వేసుకోబోతున్నాం? నెక్స్ట్ ఏ పండుగ? మళ్ళా వారానికి ఏం పండుగ? అయిపోయా, వారానికి ఒక పండుగ వేసుకోవట్లేమా? రే సర్వే జనా సుఖినో భవంతు అంటూ నీ లోక కళ్యాణార్థం, నీ క్షేమం గురించి కూడా కాంక్షించే ధర్మమే ఈ హిందూ ధర్మం. ప్రతి దానిలో దైవాన్ని తలిచి కొలిచి పూజించే ధర్మమే నా హిందూ ధర్మం. ఇలా భూమిని భూమాత అంటాం, అగ్నిని అగ్ని దేవత అంటాం, గాలిని వాయు దేవత అంటాం, నీటిని గోదావరి మాత అంటాం, కుక్క గర్సని మల్లన్న అంటాం, కోతి గర్సని ఆంజనేయ స్వామి అంటాం, ఆవు గర్సది గోమాత అంటాం, పాము గర్సది ఎలా నాగ దేవత అంటాం. ప్రతి దానిలో దైవాన్ని తలిచి కొలిచి పూజర్మే నా హిందూ ధర్మం. బిడ్డ హిందూ ధర్మాన్ని కాపాడేస్తే, హిందూ సమాజాన్ని కాపాడేస్తే, హిందూ సమాజాన్ని కులాల పేరుతోని, వర్గాల పేరుతోని, వర్ణాల పేరుతోని, సంస్థల పేరుతోని, సంఘాల పేరుతోని చీల్చే ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భారత్ మాతాకి జై అంటూ, జై శ్రీరామ్ అంటూ, వందే మాతరం అంటూ గర్జిస్తూ నీ గడిలను బద్దలు కొట్టాం, నీ దారు స్థలం బద్దలు కొట్టాం. ఇలా హిందువులందరి ఎలా సంఘటిత శక్తిగా మారబోతున్నారు. డిసెంబర్ 4 నాడు ఇలా విజయోత్సవ సభ, ఇవాళ మీరు కృష్ణాన్నం గెలిపేయండి. కృష్ణాన్నం గెలిపిస్తారు కదా, ఇలా కృష్ణాన్నం గెలిపిస్తే ఇదే కృష్ణాన్నం, ఇదే రక్తం తీసుకుపోయి ఉత్సవాలు ఏడేస్తామంటే భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర ఉత్సవాలు చేస్తాం.
అందరు రెడీగా అన్నారు. కాబట్టి అందరూ కులాల పేరుతో ఓట్లు చేర్చకండి, అందరూ సంఘటిత శక్తిగా మారండి. మీ ఓట్లు జరపవు, మీతో పాటు మీ కుటుంబ సభ్యులు ఓట్లు వేయించండి, మీ బంధుమిత్రుల ఓట్లు వేయించండి. అప్పుడైతేనే మనకు ఇంకా మెజార్టీ వస్తుంది. అందుకే ఇక్కడనే కాదు, హైదరాబాద్లో మీ బంధువులు మీ కుటుంబ సభ్యులు ఎక్కడున్నా కూడా ఒక్క ఫోన్ చేసి చెప్పండి, అమ్మ మీ ప్రాంతంలో, అన్న నీ ప్రాంతంలో ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కొట్టి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు అహంకారం తీద్దాం, స్వార్థపూర్త రాజకీయాలకు సమాధి కడదాం. ఇలా ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ కాబట్టి కేంద్రంలో బీజేపీ ఉంది, నిధులు తెచ్చే పార్టీ, ఈ భాగ్య నగరాన్ని అభివృద్ధి చేసే పార్టీ, ఎంఏ పార్టీ నా కొడుకులను ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొట్టే పార్టీ అలా భారతీయ జనతా పార్టీ మాత్రమని చెప్పి ఒక్కసారి అందరికీ సహకరించి అప్పీల్ చేయండి. ఇలా భాగ్యనగర్ ప్రజలకు అభివృద్ధి ముఖ్యమే, ఆత్మ గౌరవం ముఖ్యమే. ఈ రెండింటిని సమానంగా చూస్తూ ఇలా భాగ్యనగరాన్ని ఒక విశ్వనగరంగా, ఒక అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దే బాధ్యతను భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సంకల్పంలో భారత్ మాతాకి, భారత్ మాతాకి. కృష్ణ ఇంతకుముందు రాంగ్ అడిగిన ఏడవైనా అడుగుతున్నా, టీఆర్ఎస్ తోలను మొన్న చెప్పినా నేను ఆ పేపర్ ఎక్కడ ఉండే ఉప్పల్ ఉప్పలు పోతే ఒక టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అట, వాళ్ళ ఒక ఒక ఇంటి యజమాని అన్న వచ్చి ప్లాట్ చూసి పోనాడట, ఆ ప్లాట్ అమ్మేసుకున్నాడట వాడు. రాంగ్ చెప్పిన బిడ్డ ఎన్నికల మళ్ళీ పోటీస్తున్నాడు ఆ కార్పొరేటర్, నువ్వు ఇంటికి పిలిచి ఛాయ్ పోసుకొని ఇల్లు అమ్మేస్తాడని చెప్పిన. టీఆర్ఎస్తో కార్పొరేటర్లకు ఇల్లు కడితే పైసలే, రోడ్లు వేస్తే పైసలే, మోర్లు కడితే కమిషన్లే, ఖాళీ జాగాలు ఉంటే కమిషన్లే, ఏడవైనా కమిషన్లు. ఇలా చెప్పిన మీ టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ప్రజా సమక్షంలో ప్రమాణం చేసే దమ్ము మీకుందా అన్న, లేదు అన్నాడు. అదే విషయమా కృష్ణ చెప్పిన, లేదన్నా నేను పక్కా ప్రజా సమక్షంలో ప్రమాణం చేస్తానడు. మరి కృష్ణకి అందరు కృతజ్ఞ చెప్పడం ద్వారా కృతజ్ఞ చెప్పనా లేదా? ఇప్పుడు కృష్ణ ప్రమాణం చేస్తారు, రాకేష్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తారు. భారత్ మాతాకి, భారత్ మాతాకి. నా 4 రోజులు మా కృష్ణ కోసం కష్టపడరే, ఎన్ని రోజులు? 5 సంవత్సరాలు మీకు సేవ చేస్తాడు, పక్కా చేస్తారు కదా. ధన్యవాదాలు. బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థిగా ఫతేనగర్ వార్డు నుండి పోటీ చేస్తున్న నేను స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తానని, ఎటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడబోనని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.